ఇది ఆర్వేదిక్ విలేజ్ తర్వాత విజిటర్స్ హాల్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నాతో పాటు డిఐజీ వరంగల్ రేంజ్ కిషన్ నాయుడు గారు, తర్వాత ఎస్పి విష్ణు వారియర్ గారు ఆదిలాబాద్ ఇక్కడ అటెండ్ అయినారు. అంటే ఆయుర్వేదిక్ విలేజ్ వెనుక నా ఉద్దేశాలు ఏమంటే, నంబర్ వన్, ఆయుర్వేదిక్ స్కూల్ ఆఫ్ మెడిసిన్కి ప్రమోట్ చేయాలి. ఇది మా ఇండిజినస్ మెడిసిన్, ఇండియన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఉంది. తర్వాత ఇది ప్రివెంటివ్ ఉంది, అంత క్యూరేటివ్ అలోపతిక్ ఏముంటుంది, క్యూరేటివ్ ఉంది, కానీ ఇది ప్రివెంటివ్ మెడిసిన్ ఉంది. ఒకటి. రెండు, అంటే మా ప్రిజనర్స్కి మీనింగ్ఫుల్ ఎంగేజ్మెంట్ ఉండాలి. ఎందుకంటే అందులో ఏమి ఎంగేజ్మెంట్ లేకుండా వాడు ఏదో గలాటా చేస్తూ ఉంటారు, లోపల డిప్రెషన్ వస్తుంది, లోన్లీనెస్ వస్తుంది. తర్వాత ఈ నైపుణ్యం నేర్చుకొని బయట పోయిన తర్వాత వాళ్ళు జీవనోపాధి కల్పన వాళ్ళకి దొరుకుతుంది దీనివలన. అంటే ఇది ఇది కూడా ఉంది. మూడు, అంటే మనము అంటే ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, అంటే 2020 వరకు జైలుకి సెల్ఫ్ సస్టైనింగ్, ఆర్థికంగా స్వావలంబి చేయాలి. దీనికి మాకు ఆదాయం కావాలి. అంటే ఆయుర్వేదిక్ విలేజ్ ద్వారా మేము ఏదో ఆదాయం సంపాదించుకొని జైలుకి 2020 వరకు ఆర్థికంగా స్వావలంబి చేయాలి. ఇప్పుడు అంటే జైలుకి చాలా పేరు ఉంది, ఇది మొత్తం భారతదేశంలో. ఇక్కడ అంటే ఆయుర్వేదిక్ ఎస్పా చాలా హిట్ ప్రోగ్రామ్ మనది. ఎందుకంటే చంచల్గూడలో ఇప్పుడు ఆయుర్వేదిక్ ఎస్పా ప్రతి నెల 3 లక్షల రూపాయలు అంటే లాభం, అంటే అది కాదు మొత్తం ఆదాయం కాదు, లాభం మాకు అక్కడ దొరుకుతున్నది. ఇంకా దీనివలన చాలా మనకు ప్రోత్సాహం వచ్చింది, అంత ఉత్సాహం కలిగింది. తర్వాత మేము ఇంకా 6 ఆయుర్వేదిక్ విలేజ్ సెంటర్స్ ఏర్పాటు చేసినాం, 4 గుండాలో, వరంగల్లో, సంగారెడ్డిలో, ఈ విధంగా ఇక్కడ ఆదిలాబాద్లో, ఖమ్మంలో ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా విజిటర్స్ హాల్ ఇంతకుముందు అందరూ విజిటర్స్ వచ్చి నేల మీద కూర్చునేవారు, నాకు చాలా బాధ కలిగింది. అంటే సిటిజన్స్ ఇటు ప్రజాస్వామ్యంలో వారే యజమాని, యజమాని వచ్చి నేల మీద కూర్చుంటున్నారు, చాలా అంటే ఇండిగ్నిఫైడ్ నాకు కనిపించింది. అందుకే అన్ని జైలులో మంచి విజిటర్స్ హాల్, ఈ విజిటర్స్ హాల్తో నాకు సంతోషం లేదు. ఎందుకంటే విజిటర్స్ హాల్లో తప్పకుండా ఏసీ ఉండాలి, తర్వాత ఇంకా మంచి స్టాండర్డ్ ఉండాలి. అంటే ఎయిర్పోర్ట్లో ఎట్లా లాంజ్ ఉంటాయి అదే విధంగా విజిటర్స్ హాల్, జైలు విజిటర్స్ హాల్లో కూడా ఉండాలి.